బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఆ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక చతికిల పడింది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత లోక్సభలో స్థానం లేకుండా ఉన్న పరిస్థితి ఇదే తొలిసారి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పార్టీ ఓటమి పరాభవం కంటే తన కుమార్తె కవిత మద్యం కుంభకోణంలో అరెస్టే బెయిల్ కూడా దొరకకుండా తీహార్ జైల్లో మగ్గుతూ ఉండటం ఎక్కువగా బాధిస్తోంది అనటంలో సందేహం లేదు. కవితపై సిబిఐ మరో ఛార్జిషీట్ దాఖలు చేయడం ఆయన మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఈ కష్టాలన్నింటి నుంచి బయటపడటానికి బీజేపీతో చెలిమి ఒక్కటే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఇటీవల కాలంలో ఆయన మౌనాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. అయితే బీజేపీ నుంచి సానుకూల స్పందన లభించకపోవటం కేసీఆర్ లో ఆందోళన మరింత పెంచుతోంది. పోనీ పార్టీని బలోపేతం చేయటం ద్వారా బలమైన విపక్షంగా నిలబడి కేసులను ఎదుర్కొందామా అనుకుంటే పార్టీ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు ఉన్నాయి. అలాగే రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీల అడుగులు చూస్తుంటే నేడో రేపో బీఆర్ఎస్ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇంకోవైపు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పీకల్లోతు ఇరుక్కున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే కాళేశ్వరం సహా ఆ ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ, సుండిళ్ల అక్రమాలు, అవినీతి, నాణ్యతా లోపాలు కూడా కేసీఆర్ మెడకే చుట్టుకోనున్నాయా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇన్ని ఇబ్బందులు, కష్టాలలోనూ కేసీఆర్ దృష్టంతా కవితను బయటకు తీసుకురావడం ఎలా అన్నదానిపైనే ఉంది. అందుకోసం పార్టీని కూడా పట్టించుకోవటం లేదు. పార్టీలో తన తర్వాత ప్రముఖులుగా గుర్తింపు ఉన్న తన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావును కవిత బెయిల్, బీజేపీతో రాజీ కోసం హస్తిన పంపించారు. హస్తినలో కవిత బెయిల్ కోసమే కాకుండా ఆమెను మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకు సహకారం అందిస్తే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను మూకుమ్మడిగా బీజేపీలో చేర్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు హస్తిన వెళ్లి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, ఆ వార్తలు వాస్తవమేననిపించేలా ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా నిలిచేందుకు కూడా బీఆర్ఎస్ మంతనాలు సాగిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఈ ప్రయత్నాలన్నీ కేసీఆర్ పర్యవేక్షణ, మార్గదర్శకంలోనే జరుగుతున్నాయని అంటున్నారు. అటు కాంగ్రెస్ ను ఇరుకున పడేయటం, ఇటు తన కుమార్తె కవితను మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేయటం లక్ష్యంగానే కేసీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్తును పణంగా పెడుతున్నారని అంటున్నారు.